ఎహెస్కేల్ గ్రంథము 45వ అధ్యాయము. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగా నున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి 40 మూరల మైదానం ఉండవలెను. కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమైన పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీలకందరికీ అది స్వాస్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రమును బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీలకు నియమించినట్లు అది ఇశ్రాయేలీలలో అతనికి భూస్వాస్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరాత్రాసులను కరా పడిని కరా తూమును ఒకటే పడియు ఒక్కటే తూమును మీరు ఉంచుకొనవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తులం 1 20 చిన్నముల ఎత్తును, అరవీసె 1 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్టార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతునను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతునను చెల్లింపవలెను. తైలము చెల్లించినది ఎట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళ పట్టునదగును. మరియు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులై ఉందురు. పండుగలలోనూ అమావాస్య దినములలోనూ విశ్రాంతి దినములలోనూ ఇశ్రాయేలీలు కూడుకొను నియామక కాలములలోనూ వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 1వ నెల 1వ దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాపపరిహారార్థ బలి అర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థ బలి పశువు రక్తము కొంచెము తీసి
మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగూ చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేళ్లను దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దు ఒక్కటింటికిని పొట్టేళ్ళు ఒక్కటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒక్కటింటికి 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోను నైవేద్య విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను.